అనుమతులన్నీ పాతవే. పోలవరం ప్రత్యేక హోదాపై కేంద్రానికి మరోమారు సీఎం జగన్ విజ్ఞప్తి. ఢిల్లీ పర్యటనలో ప్రధాని మోడీ హోంమంత్రి అమిత్ షాలతో భేటీ. విభజన హామీలు నెరవేర్చాలని కోరిన ముఖ్యమంత్రి. ముఖ్యమంత్రి జగన్మోహన్రెడ్డి ఢిల్లీ పర్యటనలో మళ్లీ పాత అంశాలే తెరపైకి వచ్చాయి. గురువారం రాత్రి ఢిల్లీ చేరుకున్న ఆయన శుక్రవారం ఉదయం 11 గంటలకు పార్లమెంట్ ఆవరణలో ప్రధానమంత్రి నరేంద్ర మోడీతో భేటీ అయ్యారు. సుమారు 40 నిమిషాల పాటు భేటీ సాగింది. ఎంపీలు అందరితో కలిసి పార్లమెంట్కి వచ్చిన ముఖ్యమంత్రి ప్రధానమంత్రి వద్దకు మాత్రం ఎంపీ విజయసాయి రెడ్డిని ఒక్కరితో కలిసి వెళ్ళారు. ప్రధానితో కలిసి ఫోటో దిగాక విజయసాయి కూడా వెళ్ళిపోయారు. తర్వాత సీఎం ప్రధానితో ఏకాంతంగా మాట్లాడారు. ఆ భేటీ అనంతరం వైకాపా పార్లమెంటరీ పార్టీ కార్యాలయంలో కొంతసేపు ఎంపీలతో కూర్చుని వెళ్ళిపోయారు. మధ్యాహ్నం 2:30 గంటలకు మళ్ళీ పార్లమెంట్కి వచ్చి హోంమంత్రి అమిత్ షాతో 25 నిమిషాల పాటు భేటీ అయ్యారు. ఆయన వెంట ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి జవహర్ రెడ్డి, సీఎంఓ ముఖ్య కార్యదర్శి ధనుంజయ రెడ్డి, ఎంపీలు విజయసాయి రెడ్డి, మిథున్ రెడ్డి తదితరులు ఉన్నారు. ముఖ్యమంత్రి వెంట ఎంపీలంతా కనిపించినప్పటికీ కడప ఎంపీ వైఎస్ అవినాష్ రెడ్డి మాత్రం రాలేదు. ముఖ్యమంత్రి ప్రధాని కలిసి వెళ్ళిపోయిన తర్వాత అవినాష్ రెడ్డి ఒక్కరే పార్లమెంట్ ఆవరణ నుంచి వాహనంలో బయటికి వెళ్ళిపోవడం కనిపించింది అన్నటువంటి వార్తని హైలైట్ చేశారు. ఇకపోతే తెలంగాణ హైకోర్టులో అవినాష్ రెడ్డికి చుక్కెదురు. కఠిన చర్యలు తీసుకోవద్దని చెప్పలేం. వివేక హత్య కేసులో విచారణపై స్టే ఇవ్వలేం. స్టేట్మెంట్ మార్చారనడానికి ఆధారాలు. మధ్యంతర పిటిషన్లు కొట్టివేసిన హైకోర్టు. మాజీ మంత్రి వైఎస్ వివేకానంద రెడ్డి హత్య కేసు విచారణ ఎంపీ వైఎస్ అవినాష్ రెడ్డికి తెలంగాణ హైకోర్టులో శుక్రవారం చుక్కెదురైంది. తనపై కఠిన చర్యలు తీసుకోవద్దని తదుపరి విచారణకు పిలవకుండా సీబీఐకి ఆదేశాలు ఇవ్వాలంటూ అవినాష్ రెడ్డి దాఖలు చేసిన మధ్యంతర పిటిషన్లను హైకోర్టు కొట్టేసింది. వివేక హత్య కేసుకు సంబంధించి గత నవంబర్ 11న సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు సిఆర్పిసి సెక్షన్ 161 కింద అవినాష్ రెడ్డిపై విచారణ నిలిపివేస్తూ మధ్యంతర ఉత్తర్వులు ఇవ్వలేమని తేల్చి చెప్పింది అన్నటువంటి వార్తని హైలైట్ చేశారు.